హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ అవుతున్న టాపిక్ అంటే ఏపీజీసె టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది దాంతోపాటు వెబ్సైట్ కూడా అప్డేట్ అయింది కాబట్టి ఆ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా గురించి మనం అయితే మాట్లాడుకుందాం మెయిన్గా ఏవైతే కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఏడైనా ఏ వర్క్ చేయొచ్చు అన్నది కూడా నేను ఇవాళ వీడియోలో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు ఏదైతే మనకు అలాట్మెంట్ మనకు అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది దాంతోపాటు నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత ఫీజు పే చేయాలి దాంతో పాటు మెయిన్గా ఇవాళ అనేది రిజిస్ట్రేషన్ చేయొచ్చా అన్నది కూడా నేను వాటి వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడబోతున్నా కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం మన తెలుగు ఎడ్యుకేషన్ టిస్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాక్లోకి వచ్చేసినట్టే మెయిన్గా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ అయింది యాక్చువల్గా లెవెన్ అలా అప్డేట్ అవుతుంది అనుకున్నాం బట్ మనకు టెన్ ఫార్టీ టెన్ అప్డేట్ అయితే అయిందనమాట దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే గమనిద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను ఓపెన్ చేశాను ఇందులో మెయిన్గా మనకు స్టార్టింగ్ లో పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు కోర్సెస్ గురించి అయితే క్లియర్గా ఉంది దాంతోపాటు కొన్ని పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నాయి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీకు కౌన్సిలింగ్కి ఒక ప్రూఫ్ మళ్ళీ మీకు ఎలాంటి కాల్ లెటర్స్ ఇష్యూ చేయమని కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు దాంతోపాటు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సీట్ వస్తుందని కన్ఫర్మ్ గా చెప్పలేమని కూడా వాళ్ళు స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తారు అయితే చెప్పేస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కోర్సెస్ గురించింది దాన్ని మీరే చదువుకున్న అర్థమైపోతుంది ఆ తర్వాత మెయిన్ వచ్చేటప్పటికి పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు కదా అలా వెరిఫై చేసే వాళ్ళు ఊరికనే చేయరు కదా మీరంటూ ఏదైనా అమౌంట్ పే చేస్తే వాళ్ళ అమౌంట్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది అంటే దాదాపు ఏంటంటే వాళ్ళకి సాలరీస్ వాళ్ళు వర్క్ చేసినందుకు మీ నుంచి మనీ అనేది వెళ్తుంది అనమాట అలాంటి దానికే మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేస్తారు ఇక్కడ ఫీజ్ ఎంత వచ్చేటప్పటికి ఓసీబీసీ వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇదైతే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఎలా పే చేయాలో అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను ఎందుకంటే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది ఇంకా మనకి అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట ఏది నేను ఈ వీడియో చేస్తున్న టైం అయితే అప్డేట్ అయితే అవ్వలేదు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరే చదువుకున్న క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక డేట్స్లోనే మనకు టైటిల్లోనే చాలా వరకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది టెనిటివ్ డేట్స్ అంటే టెన్ షెడ్యూల్ అని మెన్షన్ చేశారు ఇది కన్ఫామ్ డేట్స్ అయితే కాదు ఎందుకంటే ఈ టెన్ డేట్స్ అంటే షెడ్యూల్ మనకు మెన్షన్ చేసినప్పుడు ఈ డేట్స్ అనేవి పాసిబుల్ అయినట్టయితే అయితే ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని మనకు ఒక ఇండికేషన్ అయితే చెప్తుందనమాట అంటే డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఫర్దర్గా ఎక్స్టెండ్ అయితే అవుతాయి ఏదైతే జనవరి సెకండ్ అని చెప్పారో అంత త్వరగా స్టాప్ అయితే కావు డెఫినెట్గా ఎక్స్టెండ్ అవుతాయి ఎందుకంటే ఐసైడ్కి సంబంధించి నుంచి ఇలాంటి చాలా అంటే చాలా జరిగాయి అనమాట కాబట్టి ఎక్స్టెండ్ అయితే అయితే అందుకే మనకు అక్కడ మెన్షన్ చేశారు ఆ తర్వాత మెయిన్ డేట్స్కి అయితే వచ్చేద్దాం మెయిన్గా వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అన్నారు ఇక్కడ ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి దీనికి సంబంధించి డే వచ్చేటప్పటికి మనకు ట్వంటీ నుంచి టూ మనకు జనవరి సెకండ్ వరకు అయితే చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇది మెయిన్గా ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం సెపరేట్ డేస్ అయితే ఇచ్చేశారు థర్డ్ జనవరి నుంచి సిక్స్త్ జనవరి వరకు దాదాపు ఫోర్ డేస్ అనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అంటే మీకు ఏ కాలేజ్ కావాలి ఏ కోర్స్ కావాలి అన్నీ మీరు ఆర్డర్ ప్రకారం అయితే ప్రిఫరెన్స్గా అందులో అయితే ఇన్పుట్ చేయాలన్నమాట అది ఎలా ఉంటుంది వెబ్సైట్ అంతా కూడా ఇంటర్వ్యూస్ నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను ఆ తర్వాత మెయిన్ చూసుకున్నట్టయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చాలా మంది దీనికోసమే వెయిట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఫ్రీ చేసిన వాళ్ళు మళ్ళీ పాసిబుల్ కాదు కదా అందుకే ఏదైతే చేంజ్ ఇన్ ఆప్షన్ డే ఉంటుందో ఆ డే నో మనకైతే చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్కేస్ వెబ్ ఆప్షన్స్ ఏమైనా మిస్టేక్ ఇచ్చి సేవ్ చేసినా సరే మీరు అనేది మళ్ళీ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి డే మెన్షన్ చేశారు ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు అంటే మీరు అయితే ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫీజు అనేది పే చేస్తారు కదా అలా పే చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అనేవి ఎవరో హెచ్ఎల్సీ వాళ్ళు వెరిఫై చేయాలి కదా ఆ వెరిఫై చేయడానికి అయ్యే డేట్స్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు సేమ్ ఏదైతే కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయో అంటే ట్వంటీ సెవెన్త్ డిసెంబర్ నుంచి మనకు సెకండ్ జనవరి వరకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అని మనకి క్లియర్గా చెప్తున్నారు డెఫినెట్గా ఈ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఆ తర్వాత యాజ్ యూజువల్ ఫైనల్ చూసుకున్నట్టయితే అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వచ్చిందన్నది మనకి అలాట్ అనేది చేస్తారనమాట అది మనకు లెవెన్త్ జనవరి అయితే మెన్షన్ చేశారు ఇవి మెయిన్గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ ఆ తర్వాత మెయిన్గా వచ్చినట్టయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బట్ ఇంకొక మెయిన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అది కూడా నేనైతే మాట్లాడతాను ఇక్కడ ఇదంతా మనకు యాజ్ యూజువల్గా మీకే అర్థమవుతాయి ఇన్ఫర్మేషన్ చదువుకున్న బట్ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరికైతే ఎవరికైతే గుర్తుపెట్టుకోండి ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు లేదంటే ఎన్సీసీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు క్యాప్ కావచ్చు ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో మెయిన్గా వాటిని స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నమా అంటారనమాట అవి ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు మీరు వాటిని హార్డ్ కాపీస్ ఉంటాయి కదా అవి మీరు యూనివర్సిటీకి వెళ్ళి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఆ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి దాంతోపాటు ఏ డేట్ని వెరిఫై చేయించుకోవాలన్నది మీరు ఒకసారి గమనించినట్లయితే ఏమని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు మనకు అణు యూనివర్సిటీకి వెళ్ళేసి మనకు థర్టీ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ అంటే మనకు డిసెంబర్ థర్టీ మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఇలా ఎందుకు వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఆ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా రిజర్వేషన్ ఉందంటే డెఫినెట్గా మీకు క్లైమ్ అవుతుంది అది క్లైమ్ అయిందంటే మీరు మీ ర్యాంక్కి మీరు ఎక్స్పెక్ట్ చేయని కాలేజ్ అయితే సీట్ రావడం జరుగుతుంది అంటే మంచి కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ కోటాలో సీట్స్ అంతే ఉంటాయి కాంపిటీషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మేబీ మీకు ఉన్నట్టు అయితే డెఫినెట్గా సీట్ రావడానికి నైంటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి అది మెయిన్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆ తర్వాత మెయిన్ ఇంకా క్లియర్గా దీనికి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది ఆ తర్వాత మెయిన్గా ఈ యొక్క రిజిస్ట్రేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అని మనకి క్లియర్గా అయితే ఇక్కడైతే చెప్తున్నారనమాట బట్ ఇదంతా అయితే యాజువల్గా అందరికీ తెలిసిందే క్యాష్ ఇన్కమ్ ఆ తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న సర్టిఫికేట్స్ బట్ ఆన్లైన్లో అడిగినప్పుడు ఇన్ని అయితే అడగరు మెయిన్గా ప్రొవిజనల్ అడుగుతారు మార్క్స్ మేము అడుగుతారు దాంతోపాటు మనకు ఈ యొక్క ఉంటే ఇన్కమ్ క్యాష్ అడుగుతారు అంతకుమించి ఏది కూడా అడగరు అనమాట బట్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రెడీ చేసి పెట్టు రెడీ చేసి అయితే పెట్టుకోండి వెబ్సైట్ ఓపెన్ ఓపెన్ అవ్వగానే క్లియర్గా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకొని కూడా ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అంతా కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మెయిన్ గా గమనించినట్టు యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరైతే గమనించవచ్చు ఆ తర్వాత మెయిన్గా చూసుకున్నట్లయితే చాలా మందికి వస్తున్న డౌట్ రిజిస్ట్రేషన్ అనేది మా ర్యాంక్ ఉంది మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ మీరు ఎప్పుడన్నా రిజిస్ట్రేషన్ చేయొచ్చు ట్వంటీ సెవెన్ డిసెంబర్ నుంచి మనకు ఈ యొక్క ఏదైతే సెకండ్ జనవరి ఉందో ఆ డేను మీరు ఏ ర్యాంక్ అన్న వాళ్ళు కానీ ఎప్పుడన్నా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ డేట్స్ ఏవైతే ఉన్నాడే ఈ డేట్స్ లో ఏ రోజైనా చేయొచ్చు ఎవరికైతే లాస్ట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళు మనకు థర్డ్ డే కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆ తర్వాత దీనికి సంబంధించి అలాట్మెంట్ ఎలా వస్తాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రీజింగ్ సంబంధించి దాంతోపాటు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట కొంచెం వెల్ఫేర్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అది మనకు పెద్దగా రిక్వైర్డ్ అయితే కాదు మెయిన్గా నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ బట్ వెబ్సైట్లోకి ఒకసారి అయితే వెళ్ళి చూసినట్టయితే అందులో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందని క్లియర్ క్లియర్గా అయితే తెలుస్తుంది ఇక్కడ మెయిన్గా మీరు గమనించినట్టయితే ఇప్పుడే వెబ్సైట్ అయితే రిఫ్రెష్ అయితే చేశాను అనమాట మెయిన్గా గమనించినట్టు అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి మనకు ట్వంటీ సెవెంత్ నుంచి చేసుకోవచ్చు అని మనకు ఇంపార్టెంట్ డేట్స్లో అయితే మెన్షన్ చేశారు కానీ బట్ అప్లికేషన్ ఫామ్లో మనకు ఎటువంటిది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ ఉత్తర రిజిస్ట్రేషన్ అని కానీ మనకి రావడం అయితే జరుగుతుంది అలా వచ్చినప్పుడే మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి ఇది ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది క్లియర్గా మనకైతే ఐడియా లేదు మేబీ ఇవాళ అయితే రావచ్చు కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే వెయిట్ అయితే చేయండి ఇక ఫైనలీ ఫైనలీ పాయింట్ ఏంటంటే ఈ రోజు అన్నది నిజంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చా చేసుకుంటే బెనిఫిటా లేదంటే ఏదైనా లాసా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఇక్కడ నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈరోజు ఎవ్వరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మనకి వాళ్ళే వెబ్సైట్ ఓపెన్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందులో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి అవన్నీ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళవన్నీ రెక్టిఫై చేసి మరీ సర్వర్ అనేది అప్డేట్ చేస్తారనమాట ఇన్ కేసు ఎవరైనా ఇప్పుడే పార్టిసిపేట్ చేసినట్టయితే వాళ్ళకి ఎర్రర్స్ వచ్చినాయంటే వాళ్ళు ఏం చేయలేరు ఇంకా ఫర్దర్గా కాబట్టి ఏంటంటే ప్లీజ్ వెయిట్ అయితే చేయండి ఇవాళ అంతా వదిలేయండి వీలైనట్టయితే రేపు మార్నింగ్ సెక్షన్ కూడా వదిలేసి ఆ తర్వాత ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ మన మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసినా ప్రాబ్లం అయితే ఏమీ కూడా ఉండదు కాకపోతే ఏంటంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు సర్టిఫికేట్స్ పెట్టింటారు కదా అవి మేబీ ఒక వన్ డే కొంచెం త్వరగా వెరిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మించి ఎటువంటి ఉపయోగం అయితే లేదు కాబట్టి ఈరోజు అయితే ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేయకండి టుమారో అలా చేయడానికి అయితే ట్రై చేయండి అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకు టుమారో లోపల రెక్ట్ ఫై అయ్యి సొల్ సాల్వ్ అయిపోతాయి కాబట్టి మీకు ఫర్దర్గా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంకా కమింగ్ వీడియోస్లో ఎలా రీస్ట్రైన్ చేయాలి అవన్నీ కూడా నేను మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వాలని క్లియర్గా నేనైతే చూస్తూ కూడా వీడియోస్ అయితే చేస్తాను అవన్నీ కూడా మిస్ అవ్వద్దండి ఇది ఫ్రెండ్స్ మెయిన్ వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి